हाई वेलकम टू माय चैनल नेनु चिटका चेप्तुन्नानु मन की वंटिंट्लो दोरिकेवन्नी कूडानु डैंड्रफ नि एला तग्गिंचुकोवालन्न दानि गुरिंचि नेनु चिन्न चिटका चेप्तुन्नानु। दीनिकि कावाल्सिंदि हेन्ना पौडर अलागे पुल्ल पेरुगु मेंति पौडर अलागे వేప సూర్ణమండి వేపాకుతో పొడి చేసింది మనం పచ్చాకున్న కూడా మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు। ఇది వేప పొడండి। అలాగే ఉసిరి పౌడర్ ఉసిరికాయ పొడి ఇది మనకి ఆయుర్వేద షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది అవైలబుల్ గా ఉంటదండి। నేను వీటితో మీకు చిన్న చిట్కా చెప్తున్నాను డాండ్రఫ్ ఎలా తగ్గించుకోవాలన్నది। అలాగే డాండ్రఫ్ కి బాగా ఎక్కువగా ఉంటే ఇటువంటి ఐటమ్స్ మనం పెడితే హెయిర్ కూడా రఫ్ అయిపోతుంది కదండి। అలా కాకుండా ఈ ఐటమ్స్ అన్ని కలిపి పెట్టుకుంటే మీకు హెయిర్ కూడా రఫ్ అవకుండా ఉంటుంది। ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను। మనం ముందుగా గోరింట పొడిని ఎన్న పౌడర్ ని మీకు ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చండి। 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను। అలాగే ఉసిరి పౌడర్ అండి ఉసిరి పౌడర్ కూడా అండి అలాగే ఉసిరి పౌడర్ అండి మనం 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము। ఇది కూడా ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు వేప అండి వేప పౌడర్ కూడా వేపాకు పొడి దీని కూడా 1 స్పూన్ ఇలాక 1 స్పూన్ తీసుకుంటున్నానండి। అలాగే మెంతి పౌడర్ మెంతి పౌడర్ కూడా 1 స్పూన్ తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో నిమ్మరసం అండి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా నిమ్మరసాన్ని కూడా పిండుకుందామండి। ఇప్పుడు దీంట్లో మనకు సరిపడనంతగా మనం ఈ పుల్ల పెరుగు యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది క్వాంటిటీ అయితే మీ హెయిర్ ని బట్టి క్వాంటిటీ తీసుకోండి ఎంత కావాలంటే అంత। ఇందులాగా పెరుగు వేసుకొని బాగా కలుపుకొని దీని మనం వెంటనే మనం హెయిర్ కి అప్లై చేసుకోవచ్చండి। మనం స్కాల్ప్ కి పట్టేలాగా అంటే బాగా మాడుకు పట్టేలాగా దీని అప్లై చేసుకోవాలండి। ఆ విధంగా అప్లై చేసుకుంటే గనక డాండ్రఫ్ తొందరగా పోద్ది। ఇది మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటదండి 100% రిజల్ట్ ఉంటదని నేను చెప్పగలను। మీరు నిమ్మరసం వేసాను కదండి ఒకవేళ మీకు వెనిగర్ అవైలబుల్ గా ఉన్నా కూడా దాన్ని కూడా మీరు చేర్చు అది కూడా మంచి రిజల్ట్ ఇస్తుందండి। చూసారు కదా ఇలాగా మనం తయారు చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకుంటే మీకు డాండ్రఫ్ అనేది అసలు రాదండి ఉంటే పూర్తిగా పోతుంది। అలాగే హెయిర్ కూడా మనం మెంతి వేప ఇవన్నీ వేసాం కాబట్టి హెయిర్ కూడా చాలా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గనుక నచ్చినట్లయితే
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి థాంక్యూ